వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు మనం వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ ఒకసారి చూద్దాం. ఎందుకంటే రాజకీయ ముఖ చిత్రంలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఓరుగల్లు అనేది ఎప్పుడూ హాట్ టాపికే. ఓరుగల్లు నుంచి ఆ రోజు మాజీ ప్రధాని పివి నరసింహారావు హనుమకొండ నుంచి గెలుపొందగా ఒకసారి ఓటమి కూడా చెందారు. అట్లాంటి అనేక మంది ఉద్దండ పండితులు కూడా, రాజకీయ దురంధరులు కూడా వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి అనేక మంది ఉద్భవించిన వాళ్ళే. ఇలాంటి పరిస్థితులలో మరొకసారి తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత, దశాబ్దం తర్వాత మరొకసారి ఓరుగల్లు కూడా హాట్ టాపిక్గా మారింది. కానీ నిజానికి చాలా నియోజకవర్గాల మాదిరిగా ఒక నల్లేరు మీద నడక కాదు ఓరుగల్లు ముఖ చిత్రం. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరిణితి చెందినవారు, ప్రజలు కూడా, ఓటర్లు కూడా చైతన్యవంతులు. ఎప్పుడు ఎవరిని గద్దె దించుతారో, ఎవరిని గద్దెనెక్కిస్తారో ఎవరికి కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితులలో వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి ఒక్కసారి మనం పరిశీలిస్తే దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇక్కడ సంబంధించినగా ఉన్నాయి. వరంగల్ తూర్పు పశ్చిమ నగరానికి సంబంధించినవి. మిగతావి పరిశీలిస్తే వర్ధన్నపేట, పాలకుర్తి, భూపాల్పల్లి, పర్కాల మొదలైన నియోజకవర్గాలు వరంగల్ లోక్సభ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 18,16,000 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల మాదిరిగానే మహిళా ఓటర్లు కొద్దిగా ఎక్కువ. అయితే ఒక విశేషం గమనించాలంటే, గత 5 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల తర్వాత మళ్ళీ ఈ ఎన్నికలకు సంబంధించి దాదాపు 2 లక్షల పైన ఓటర్లు పెరిగారు. మరి ఈ 2 లక్షల ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో, ఇందులో యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు, యువ ఓటర్లకు సంబంధించి వీరి తీర్పు ఎలా ఉంటుందో రాజకీయ వర్గాలలో ఆసక్తిని, ఒక రకమైన ఉత్కంఠను, ఆందోళన కూడా కలిగిస్తున్న విషయం. ఒక్కసారి మనం బలాబలాలు పరిశీలిస్తే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జయకత్తనం ఎగురవేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పసునూరి దయాకర్ మొట్టమొదలు పార్లమెంటు సభ్యుడిగా, అంటే లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 5 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో కూడా పసునూరి దయాకర్ మళ్ళీ గెలిచాడు. అంతకుముందు వేరువేరు పార్టీలు ఇక్కడ జెండా పాతినప్పటికీ కూడా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మనం ప్రధానంగా పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఆధిపత్యం. చాలా నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీదే ఆధిపత్యం. ఇట్లాంటి పరిస్థితులలో ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఇటీవలే పార్టీకి రాజీనామా చేయడం, కాంగ్రెస్ పార్టీలో కలవటం అనేది ఒక విచిత్రమైన విశేషం. మరి ఆయనకు టికెట్ కేటాయిస్తుందో లేదో మనం తర్వాత పరిశీలిద్దాం. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ ఎంపీ కూడా బీఆర్ఎస్కు దక్కకుండా పోయాడు. ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ దాని సాధ్యాలు లేదా బీఆర్ఎస్ పార్టీ స్థితిగతులు పరిశీలిస్తే ఉన్నొక్క సిట్టింగ్ ఎంపీ చేజారిపోయాడు. తర్వాత 7 నియోజకవర్గాలలో మాజీ ఉప ముఖ్యమంత్రి, అంతకుముందు శాసనమండలి సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకుడు కడియం శ్రీహరి ఒక్కరు మాత్రమే ఇక్కడికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేదు. మరి ఇలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఎవరినైనా అభ్యర్థిని గెలిపించగలుగుతుందా అనేది ప్రధానమైన ప్రశ్న. ఇప్పటికే అదే కడియం శ్రీహరి కుమార్తె, అంటే గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితులలో కడియం కావ్య, ఈమె కడియం ఫౌండేషన్ పేరిట అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తుంది. కడియం శ్రీహరి కుమార్తె అయిన, వృత్తిరీత్యా డాక్టర్ అయిన కడియం కావ్యను బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు, అంటే మంగళవారం రోజు కూడా స్థానిక భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దాస్యం వినయ్ భాస్కర్ మాజీ చీఫ్ విప్, ఇతర నాయకులంతా కలిసి ఎక్కడ మాకు విభేదాలు లేవని, ముఖ్యంగా అందరం కలిసికట్టుగా కడియం కావ్యను గెలిపించుకుంటామని, మాలో భేదాభిప్రాయాలు లేవని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కడియం కావ్యకు సంబంధించి అనుకూల విషయాలు ఒక్కసారి పరిశీలిస్తే, సరే ఆయన, ఆమెకున్న బ్యాక్గ్రౌండ్, వృత్తిరీత్యా డాక్టర్ కావచ్చు, స్వచ్ఛంద సేవకు సంబంధించి ఆమెకు ప్లస్ పాయింట్లు, ఎలాంటి కూడా ఇబ్బందులు కూడా లేవు. ఆమెకు వ్యక్తిగతంగా మైనస్ పాయింట్లు ఏవి లేవు. కానీ మైనస్ పాయింట్ ప్రధానమైన అంశం ఏమిటంటే, ఎవరు ఎమ్మెల్యే లేకపోవడం. ఒక తండ్రి మాత్రమే స్టేషన్ గన్పూర్కు సంబంధించి ఎమ్మెల్యే ఉన్నాడు. మిగతా అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ తన ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగురవేసింది. మరి ఇలాంటి పరిస్థితులలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో, రాష్ట్రంలో నానాటికి కుదిలేవుతున్న పరిస్థితులలో తాను ఎలా గెలవగలుగుతుందనేది ప్రధానమైన ప్రశ్న. ఇలాంటి పరిస్థితులలో కడియం కావ్య గెలుపోటములు బాగా ప్రభావితం చేసేది ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్. ఒకవైపు పార్టీ క్యాడర్ బలహీనమైంది, మరోవైపు కేవలం ఒకే ఎమ్మెల్యే ఉన్నారు. వీటన్నింటినీ తట్టుకునే పరిస్థితి ఆమెకి లేదు. ఇక భారతీయ జనతా పార్టీ పరిశీలిస్తే, భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో లేదా హనుమకొండ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి క్యాడర్ ఉంది. వృత్తిపరంగా అంటే చాలామంది విద్యాధికులు కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ దానికి అనుబంధ సంస్థలకు సంబంధించి చాలామంది బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఓట్ల రూపంలో అవన్నీ కూడా రాబట్టుకుంటుందా లేదా చూడాలి.
నిజానికి నాయకుడే ఖచ్చితంగా లేడనేది ఒకవైపు ప్రత్యర్థి పార్టీల విమర్శలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే బీజేపీకి ఇంతవరకు కూడా ఎవరు అభ్యర్థిని ప్రకటించలేదు. ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 సార్లు వర్ధన్నపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరూరి రమేష్ అనేక హైడ్రామాల మధ్య, నాటకీయ పరిణామాల మధ్య 2 రోజుల క్రితమే బీజేపీ తీర్థాన్ని ఢిల్లీలో పుచ్చుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఆరూరి రమేష్నే తన అభ్యర్థిగా ప్రకటిస్తుందా, లేకపోతే ఇంకొక 2-3 అభ్యర్థులు కూడా పరిశీలనలో ఉన్నాయి? నిజానికి గత 2 నెలలుగా మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ పేరు బాగా ప్రముఖంగా వినిపించింది. ఆయనకున్న పరిచయాలతోని, ఐఏఎస్ ఐపీఎస్ ల్యాబీల ల్యాబింగ్తోని, ఆయన తనకున్న బ్యాక్గ్రౌండ్తో, బయోడేటాతో ఆయన అప్పటికే టికెట్ ఖరారు అనే ఒక స్థాన అభిప్రాయం వినిపించింది. తర్వాత కొన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కార్యక్రమాల్లో కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితులలో కిషన్ రెడ్డి తప్పనిసరిగా హామీ ఇచ్చారనే ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అయినా కృష్ణప్రసాద్ పేరు మళ్ళీ వెనక్కిపోయింది. ఇంకొక 2-3 పేర్లు కూడా వచ్చాయి. తర్వాత ఎవరైతే జంప్ జిల్లాలు ఉంటారో వాళ్లకు మాత్రమే టికెట్ ఇస్తారనేది మరొక అభిప్రాయం వినిపించింది. తాజాగా అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. ఒక హామీ తీసుకొని మాత్రమే ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ టికెట్ ఖాయమనే పేరు వినిపిస్తుంది. ఎందుకంటే ఆరూరి రమేష్ వ్యక్తిగతంగా ఒక ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఇట్లాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కానీ ఇతర అభ్యర్థులను ఢీకొనాలంటే, ప్రత్యర్థులను ఢీకొనాలంటే ఆర్థికంగా బలమైన అభ్యర్థి ఉండాలనేది ఒక వినిపిస్తుంది. కాబట్టి ఆరూరి రమేష్కు ప్రధానంగా వినిపిస్తుంది. వేరే ఏదైనా మార్పులు జరిగితే ఆరూరి రమేష్ను పార్టీకి ఉపయోగించుకొని కేంద్రంలో మరో కార్యక్రమానికి, మరొక అంశానికి పరిమితం చేసి కృష్ణప్రసాద్కే టికెట్ ఇస్తే కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ల్యాబీకి సంబంధించి బలమైన వ్యక్తి అవుతాడు బీజేపీ తరఫున అనేది ఒక అభిప్రాయం వినిపిస్తుంది. ఇక ప్రధానంగా మరొక అంశం, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ. ఈరోజు రాష్ట్రంలో అనేక అసెంబ్లీ స్థానాలు రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఓరుగల్లు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో దాదాపు 6 అసెంబ్లీ స్థానాలు ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. వరంగల్ తూర్పు పశ్చిమ సిటీతో పాటు మిగతా వర్ధన్నపేట కావచ్చు, పరకాల కావచ్చు, మిగతా అన్నీ కూడా, పాలకుర్తి కావచ్చు, అన్నీ కూడా బలంగా ఉన్నాయి. తర్వాత అసెంబ్లీ జోష్ ఇంకా తగ్గలేదు. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి బాగా డిమాండ్ వచ్చింది. దాదాపు అధికారికంగా 42 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి సంబంధించి లోక్సభ స్థానాన్ని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. మరి దీనిలో ఎవరికి అవకాశం దక్కనుందో మనం చెప్పలేం, కానీ దుమ్మాటి సాంబయ్య పేరు ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే వృత్తిరీత్యా ఆయన గతంలో పోలీస్ అధికారి, తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆయన ఈ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి గారితో సాన్నిహిత్య సంబంధం ఉంది. గతంలో కూడా అనేక సార్లు, అంటే ఇండిపెండెంట్గా లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేసినప్పుడు, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసినప్పుడు ఆయనకు అవకాశాలు, అదృష్టాలు చాలాసార్లు కలిసి రాలేదు. ఇలాంటి పరిస్థితులలో ఒక చక్కటి అవకాశాన్ని దుమ్మాటి సాంబయ్యకు, తన సహచరునికి, మాజీ అనుచరుడికి ఇవ్వాలని, దీని ద్వారా ఆయన లోక్సభలో ప్రవేశపెట్టాలని రేవంత్ రెడ్డి తలపోసారనేది ఒక మాట వినిపించింది. వీటితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సింగాపురం ఇందిర స్టేషన్ ఘనపురం నియోజకవర్గం నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సింగాపురం ఇందిరకు సంబంధించి తీవ్రంగా మద్దతిస్తున్నాడు. సింగాపురం ఇందిరకు కూడా టికెట్ వస్తుంది, ఖాయమైంది అనే ప్రచారం కూడా 3 పేర్లలో ప్యానెల్లో, సిడబ్ల్యూసీ కూర్చొని సంబంధించి ప్యానెల్లో 3 పేర్లు కూడా వచ్చాయనేది కూడా ప్రముఖంగా వినిపించింది. దుమ్మాటి సాంబయ్యకు రేవంత్ రెడ్డి మాట ప్రకారం, లేదా గతంలో వచ్చిన అవకాశాలు చేజారిపోవటాన్ని గమనించి దుమ్మాటి సాంబయ్యకి ఇస్తుందా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు సింగాపురం ఇందిరకి ఇస్తుందా, లేకపోతే కొత్త అభ్యర్థులు వస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. ప్రధానంగా ఈ 2-3 అభ్యర్థుల విషయం ఈ 2 రోజుల్లో, బుధవారంలో వరకు తేలిపోనుంది. దీనిలో మరొక ట్విస్ట్ ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటిస్తుందా లేదా అని మనం వేచి చూడాలి. ఎందుకంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా 4 లోక్సభ స్థానాలను రాష్ట్రంలో అడుగుతుంది. దానిలో భువనగిరి, మిర్యాలగూడ, ఖమ్మం, వీటితో పాటు వరంగల్ లోక్సభ స్థానం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే చాలా అడిగినప్పటికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి కేవలం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి కూనంనేని సాంబశివరావుకు మాత్రమే ఒకే సీట్ ఇచ్చింది. మరి ఇలాంటి పరిస్థితులలో వరంగల్ సీటు హాట్ టాపిక్గా మారిన, హాట్ సీటుగా మారిన వరంగల్ సీటు ఇస్తుందా? వరంగల్ సీటుకు సంబంధించి జర్నలిస్టుగా, సీనియర్ జర్నలిస్టుగా ఉన్న వ్యక్తి, తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీలో ఒకప్పుడు సీనియర్ నాయకుడిగా ఉండి కౌన్సిలర్గా పనిచేసి అందరి మన్ననలను పొందిన బీఆర్ భగవన్ దాస్ కుమారుడు లెనిన్కి ఇవ్వాలనేది భారత కమ్యూనిస్టు పార్టీ పట్టుబడుతుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే, ఈ ప్రయత్నాలు
కేంద్ర నాయకులు రాజా వరకు, తర్వాత అందరూ కేంద్ర రాష్ట్ర నాయకులు అందరూ కూడా దీనికి సంబంధించి ఒక తమ తీవ్రమైన లాబింగ్ చేశారు, ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలుసుకున్నారు. తప్పనిసరిగా భారత కమ్యూనిస్టు పార్టీకి ఈ స్థానాన్ని కేటాయించాలి. మరి ఒకవైపు ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి గారు తప్పనిసరిగా తన సోదరుడికి కానీ తాను చెప్పిన వ్యక్తికి ఇవ్వాలని పట్టుబడటంతో వరంగల్ మాత్రం మధ్య మార్గంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్కి ఇవ్వటం వల్ల తాము వరంగల్లో బలమైన పాగా వేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ తలపోస్తుంది. ఈ దశలో అందుకే కాంగ్రెస్ పార్టీ మొదటి విడత ప్రకటించిన స్థానాల్లో వరంగల్ లేదు, భారత కమ్యూనిస్టు పార్టీ కూడా ఇస్తుందనేది ఒక ఆలోచన ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో ఒకవేళ సిపిఐ కనుక కాంగ్రెస్ పార్టీ కేటాయించదలుచుకుంటే దాదాపు రాజ్ లెనిన్కే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ భారత కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ తానే ఈ సీట్ను వదులుకోవద్దు. ఓరుగల్ అనేది ఒక కేంద్ర స్థానం కాబట్టి తెలంగాణలో తానే ఇవ్వదలుచుకుంటే దొమ్మాటి సాంబయ్యకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇందులతో పాటు మరి కొత్త అభ్యర్థులు ఇవ్వచ్చు. బీజేపీకి ఇస్తే మాత్రం ఆర్థికంగా చూస్తే ఒక హామీ ఇచ్చిన ప్రకారం ఆరు రమేష్కి ఇవ్వచ్చు. ఒకవేళ లేదంటే కృష్ణప్రసాద్కు లాబింగ్ ప్రకారం కావచ్చు. ఒకవేళ ఆయన యొక్క బయోడేటా ప్రకారం కానీ కృష్ణప్రసాద్కి ఇచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది, కడియం కావ్య పేరిట. ఆమె ప్రచారాన్ని కూడా తనదైన స్థాయిలో ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఎవరు ఉన్నా 18 లక్షల మంది ఓటర్లలో కొత్తగా వచ్చిన 2 లక్షల మంది ఓటర్లకు సంబంధించి మరి ఓరుగల్లు బాదుషా ఎవరో కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ప్రధానంగా అభ్యర్థులు నిర్ణయించిన తర్వాత పార్టీలు ఓరుగల్లు లోక్సభ అభ్యర్థి ఎవరు గెలుస్తారో మనం ఖచ్చితంగా స్పష్టంగా చెప్పగలుగుతాం.